సత్యం ఎందుకంటే పరుపు నగర్ మండలంలో నాకు తెలిసిన దాదాపు
ప్రతి పల్లెకు ప్రతి ఊరికి జనాలకు వెళ్ళినట్టుగా ఈ మెసేజ్ కాన్సెప్ట్ అంతా ఒకటి. తెలంగాణ ఉద్యమకారుడు, కరడు పెట్టిన తెలంగాణ వారి, తెలంగాణ రాష్ట్ర సాధకుడు మా కాక కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి యొక్క నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం తెలంగాణ సాధించుకున్న తెలంగాణ బంగారు తెలంగాణ చేయాలని లక్ష్యం 35%. ఇది నిజం. కొంతమంది మనం టెక్నికల్గా ఏమనుకుంటున్నాం అంటే ఎస్సీలు 15%, ఎస్టీలు 7%, 22% అని మనం మైండ్ సెట్లో ఉన్నాం, కానీ నిజంగా 35% ఉన్నాం. అయితే ఈ బంగారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే అక్కడ ప్రజాభివృద్ధి సహకరించాలా, ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ సదస్సు సహకరించాలా, పత్రికా విలేకరులు సహకరించాలా, 4 కోట్ల మంది ప్రజలు మనం ఉన్నారని మనం చెప్తా ఉన్నాం ప్రతి మీటింగ్లో. తెలంగాణలో ఎంతమంది ఉంటారంటే 4 కోట్ల మంది అని. కానీ 4 కోట్ల మందిలో నా ఎస్సీలు ఎస్టీలు 40-45 లక్షల మంది ఉంటారు. 35% తక్కువలో తక్కువ. అయితే ఈ 4 కోట్ల మంది ప్రజల్లో 40-45 లక్షల మంది ప్రజలు ఆవే కాబట్టడే ఆర్థికంగా ఎదిగినప్పుడే, సామాజికంగా ఎదిగినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమైంది కదా. ప్రతి గవర్నమెంట్ చెప్తా ఉంది, ఈ గవర్నమెంట్ నాకు, నేను పొలిటికల్ లీడర్ కాదు, నేను ఎగ్జిక్యూటివ్. అయితే అంత మాత్రాన నేను తెలంగాణ ఉద్యమకారుడి, కరడు కట్టిన తెలంగాణ ఉద్యమకారుడు. అయితే నేను చెప్పదలుచుకుంది 35%లో 40-45 లక్షల మంది జనాన్ని న్యాయం జరిగినప్పుడే, వాళ్ళు ఆర్థికంగా ఎదిగినప్పుడే, వాళ్ళు సామాజికంగా ఎదిగినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యం. కానీ కొంతమంది మైండ్ సెట్ ఈ ఎస్సీలను ఎస్సీలను ఒకటి వదిలిపెట్టేసి మిగతా 65% ఎదిగితేనే అన్నట్టుగా మైండ్ సెట్ కొంతమందికి ఉన్నది. నేను అందరికీ అంటే ఉన్నత వర్గాల నుంచి, అగ్ర కులాల నుంచి వస్తున్నటువంటి వారు కూడా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఏంటంటే ఎస్సీలను ఎట్లా చేయాలా, ఎస్టీలను ఎట్లా చేయాలా, ఇంతకుముందు ఏసీపీ గారు చెప్పడం, ఆర్టీఓ గారు చెప్పడం టాపిక్ ఏంటంటే ఇది ఇది వజ్రాయుధంతో సమానం. దీని మిస్యూజ్ ఎక్కడైతే ఉంది, చెడ్డ పేరు ఎక్కడ వస్తుందంటే ఈ వజ్రాయుధాన్ని అంటే కర్ణుడికి కవచం చెప్పుకున్న వారిలో ఒక దళితునికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ అంటుంది. కానీ దీన్ని మిస్యూజ్ ఎవరు చేస్తారు, ఒక ధనవంతుడు, ఒక వ్యాపారి తన వ్యాపారాన్ని వచ్చి మనం చేయాల్సిన భారత రాజ్యాంగ నిర్మాత మా తాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం మేరకు రంగారెడ్డి జిల్లా కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, భారతదేశంలో కానివ్వండి, కుల వ్యవస్థ అనేది 74 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో నేటికి విలయతాండం చేస్తూ ఉంది. మారుమూల గ్రామాలు రాజ్యాలకు పోకుండా మతం పేరుతో, కులం పేరుతో గ్రామాలు విడిపోకుండా ఉండడం కోసం ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, ఓసీలు కానివ్వండి, గ్రామీణ ప్రాంతాల్లో అన్నదమ్ములుగా జీవిస్తే ఆ గ్రామం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి, ఆ గ్రామ అభివృద్ధి జరుగుతుంది కాబట్టి, దానికి కారకులైనటువంటి సర్పంచులకు, ఎంపీటీసీలకు, అధికారులకు అవగాహన సదస్సుల పేరుతోటి మా వంతు ప్రయత్నం చేస్తుంది. కమిషన్ సభ్యుడిగా మా బాధ్యత గ్రామీణ ప్రాంతాల్లో, తెలంగాణలో సివిల్ రైట్ పేరుతోటి ప్రొటెక్షన్ ప్రివెంట్ బీసీఆర్ పిఓఏ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ పేరుతోటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి కుల వ్యవస్థ దూరం చేయాలనే ఉద్దేశంతో, దాన్ని నివారించాలనే ఉద్దేశంతో, ఎస్సీల మీద, ఎస్టీల మీద దాడులను నివారించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని వివిధ మండలాల్లో సర్పంచులను, ఎంపీటీసీలను కనుక మనం చైతన్యం చేయగలిగితే, ఆయా సర్పంచులు, ఎంపీటీసీల యొక్క జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి వేలాది ప్రజల్లో ఎస్సీలు ఎస్టీలు కూడా ఉంటారు కాబట్టి బంగారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే 35% ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు కూడా వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి జిల్లాలోని ఫరూక్ నగర్ మండలంలో వివిధ వీళ్ళ పేరుతో ఎస్సీలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలంటే తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా కాక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 35% ఉన్నటువంటి ఎస్సీలను ఎస్టీలను కూడా మిగతా వర్గాలు, మిగతా కులాలతో పాటు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో వివిధ పథకాల పేరుతో ఎన్నో కోట్లాది రూపాయలు కేటాయిస్తూ ఉన్న క్రమంలో ఎస్సీలకు ఎస్టీలకు 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తే 80,000 రూపాయలు మాఫీ కావడం జరిగింది. అదేవిధంగా 74 ఏళ్ళ స్వతంత్ర భారతంలో నా ఎస్సీలు ఎస్టీలు కూడా అదేవిధంగా నష్టపోయారు కాబట్టి
రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు ఎస్టీలు ఆర్థికంగా ఎదగాలని, వీళ్ళు విద్యాపరంగా ఎదగాలని, ఉద్యోగపరంగా ఎదగాలని, సామాజికంగా ఎదగాలని లక్షల కోట్ల రూపాయల పథకాల పేరుతో వస్తున్నాయి కాబట్టి వీళ్ళందరూ అందరూ అన్నదమ్ముల వలె ఉండాలని కోరుతున్నాను. జై హింద్. ఇంకో స్టెప్ లేదా ఇక్కడ? ఆయన అదే లేవల నీళ్ళు వచ్చి గుండెలు ఎక్కువ కులాబీ ఇక్కడ ఒక నిమిషం గంగమ్మ తల్లికి జై. అవి పగిలిపోతాయి. మనిషి పుట్టినందుకు తోటి మనుషులకు సహాయపడ్డాడు. దేవుడు జన్మనిస్తే మానవుడు రక్తదానంతో పునర్జన్మనివ్వొచ్చని నిరూపించాడు. రక్తదానం చేస్తే మన ప్రాణానికి హానికరం కాదు, మరో మనిషికి ప్రాణం పోయొచ్చు.